హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే పావు బాజీ రెడీ చేసుకుందాం. స్ట్రీట్ ఫుడ్ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు. కొంచెం ఆయిల్ వేసుకున్నాము, కొంచెం బటర్ వేసుకున్నాం. ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను, ఇప్పుడు ఉల్లిపాయ వేస్తాను. ఉల్లిపాయ పచ్చివాసన పోతే సరిపోయింది, వేగి పండే. గ్రీన్ పీస్ వేసుకున్నాం, ఒక కప్పు గ్రీన్ పీస్. 2 టీ స్పూన్లు స్వీట్ కార్న్, 1 కొంచెం కుక్ అవ్వాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం సరిపోయింది. బాగా పండిన టమాటాలు 4 తీసుకున్నాను, ఇవి కూడా వేసేసుకో. చట్నీ వరకు కలిపి బాగా మగ్గేటట్టు ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గబెట్టుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకో. ఒక ఆలుగడ్డ ఉడకబెట్టుకున్నాను, అది కూడా వేసేస్తాను. కారం 1/2 స్పూన్, కసూరి మేతి కొంచెం, వీటిని ఒకసారి మళ్ళీ కలుపుకుంది. కసూరి మేతి వేయటం వల్ల చాలా టేస్ట్ వచ్చేది పావు బాజీకి. పావు బాజీ మసాలా 1 స్పూన్, వీటన్నిటిని ఒకసారి కలుపుకున్నాను. వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా వెనుకున్నాం. ఎంత మెత్తగా అయితే అంత టేస్ట్ బాగుంటుంది పావు బాజీ.
ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి ఎనుపుకుందాం. ఇది మొత్తం ఎనుపుకొని దగ్గరికి వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఉడికింది. ఇప్పుడు కొంచెం బట్టర్ వేసుకుందాం. బట్టర్ వేసుకొని ఇది కరిగేదాకా ఉంచి కొంచెం కొత్తిమీర వేసి దించేసేసి బట్టర్ కొంచెం ఎక్కువే పట్టిద్ది. దీంట్లో పావు బాజీకి టేస్ట్ రావాలంటే బట్టర్ ఎక్కువ వేయాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతే అయిపోయింది. ఇప్పుడు పావు తయారు చేసుకుందాం. బాజీ తయారీ అయిపోయింది, పావు తయారు చేసుకుందాం. కొంచెం మట్ట వేసుకొని అంతే అయిపోయింది. వేడి వేడి పావు బాజీ రెడీ. వేడి వేడి పావు బాజీ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.